ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయనేటటువంటి జ్యోతిష వాస్తు మరి విత్రా అనేకమైనటువంటి శాస్త్రములను మనకర్నిచినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతు యో వదేత్ తస్య నిశ్రతే వానీ జనహ కన్యా ప్రవాహవక్తు అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాం కుశపుష్పవాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము మే మాసంలో ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అయితే ఈ వార ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది మేషరాశిలో రవి బుధ అదేవిధంగా రాహువు గురువు యొక్క సంచారం నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది అందులో వక్రించి ఉన్నాడు మరియు చూసుకున్నట్లయితే ఇక్కడ కుజుడు శుక్రుడు ఉన్నటువంటి స్థితి మిథున రాశిలో ఉంటూ ఆ కుజుడు పదవ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు నీచ పొందుతున్నాడు అదేవిధంగా మనకి గమనించుకున్నట్లయితే చంద్రుడి యొక్క సంచారం ఏడవ తేదీ నుంచి వృచ్చికంలో ప్రారంభమై కుంభం వరకు జరుగుతుంది అంటే వృచ్చిక ధనస్సు మకర కుంభరాశిలోకి పదమూడవ తేదీకి ఎంటర్ అవుతాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీ యొక్క స్థితిగతులు కానివ్వండి మీరు ఎటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటివి చేయకూడనటువంటివి ఏమిటి చేయాల్సినటువంటివి ఏమిటి అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఇవన్నీ విషయాలు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఆర్ మేష లగ్నము ఈ వారం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మేషం వారికి నేము ఫేము కొత్త ఆలోచనలు చేసేటువంటి యోగం ఈ మాసంలో అధికంగా ఉంటుంది కాకపోతే మేషం వారికి మనం ఏడో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు చెప్పుకునేటువంటి ఫలితాలలో మీరు ప్రాపర్టీ తీసుకునే విషయంలో ఏడు ఎనిమిది తేదీలు చాలా కేర్గా ఉండండి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అయితే ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే చూసి తీసుకోవాలి మేషం వారు గుర్తుపెట్టుకోండి తొమ్మిది పది తారీఖులు ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ భూమి మూలంగా ధనయోగం కలగనుంది తొమ్మిది పది తేదీల్లో పదకొండు పన్నెండు తేదీలు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అంటే ఈ వారం మొత్తము కూడా మీకు భూ సంబంధించినటువంటి మూలకంగా కొంత లాభం కనబడుతుంది కాకపోతే ఈ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏడు ఎనిమిది తేదీలు ప్రధానంగా జాగ్రత్త వహించండి పదమూడో తేదీ మీకు ఎవరైనా సరే ఫలానా దాంట్లో లాభం వస్తుంది అని ముఖ్యంగా పదమూడు పద్నాలుగు ఉంటాయి బట్ మనం ఇవాళ వార ఫలితాల్లో పదమూడో తేదీ వరకే చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రెండు రోజులు చాలా కేర్గా ఉండండి ఎవరైనా ఆశను చూపించి మోసం చేసే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి మీకు ఇక ఫినాన్షియల్గా ఎలా ఉండబోతుంది ఫైనాన్షియల్గా బాగుందని చెప్పుకోవచ్చు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి కాకపోతే మీకు పదో తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఈ పదో తేదీ నుంచి ఉండేటువంటి మార్పు ఇక్కడ ఏంటంటే చంద్రుడి యొక్క సంచారం మీద ఆధారపడి కూడా ఉంటుంది కొంతవరకు కాబట్టి పదకొండు పన్నెండు తేదీలు ఆ చతుర్థ స్థానంలో ఉన్న కుజుడికి నీచబంగా రాజయోగం జరుగుతుంది అంటే అక్కడ ఏదైనా మనకు తక్కువ రేటుకి ఏదైనా ప్రాపర్టీ రావడం లాంటి అవకాశాలు పదకొండు పన్నెండు తేదీలు మీకు కలుగుతాయి బట్ ఏదైనా తండ్రి గారి తల్లిగారి విషయంలోని ప్రాపర్టీస్ విషయంలోని వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా కేర్గా ఉండాలి దైవానుగ్రహము దూర దూర ప్రాంతాలకి వెళ్ళడము పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా గోచరిస్తున్నాయి యాన్స్ట్రస్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కొంతవరకు మీకు గొడవ కానివ్వండి లేకపోతే డిస్ప్యూట్స్ కానివ్వండి వచ్చే ఛాన్సెస్ ఏడు ఎనిమిది తేదీలు సూచిస్తున్నాయి కొద్దిగా గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కొంచెం పార్ట్నర్షిప్స్ వివాహ సంబంధించిన విషయంలో కొంత అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే సూర్య భగవాను యొక్క ఆరాధన చేయండి మరియు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు దత్తాత్రేయుడు ముఖ్యంగా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మీకు ప్రధానంగా ఇన్చుషన్ ఎనర్జీ అంటూ ఉంటారు దైవానుగ్రహ యోగము అంటూ ఉంటారు ఈ దైవానుగ్రహ యోగం మీకు యాక్టివేషన్లో ఉంది కాబట్టి ఇది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది కొంచెం సామాజికంగా చేసేటువంటి పనుల్లో మాత్రం కొంచెం నిర్ణయాల విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి వార ఫలితాల్లో వార ఫలితాల కంటే కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు ఇది తెలుసుకోవడానికి మీ యొక్క తేదీ అంటే మీరు ఏ తేదీలో జన్మించారు ఏ నెల ఏ సంవత్సరము ఏ సమయము ఏ ప్రాంతము ఎందుకంటే సమయము ప్రాంతము చాలా ముఖ్యమైనటువంటి దాని ద్వారా మీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మారిపోతుంది ఎప్పుడైతే మీకు అక్షరాంశ రేఖాంశలు మారిపోయాయో లగ్నం మారిపోతుంది లగ్నమే ప్రధానం చూడండి లగ్నపత్రిక అంటూ ఉంటారు ఏ సమయంలో ప్రారంభమైందండి ముహూర్తం అంటూ ఉంటారు అలాగే మనిషి పుట్టినటువంటి సమయం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని బట్టి అతని యొక్క జీవన విధానం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఈ జన్మలో ఏ రకంగా అనుభవిస్తాడు ఆ కర్మ నుంచి మనం బయటపడడానికి గల మార్గం చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం అదేవిధంగా మీరు ఏ రూట్లో వెళ్తే మీకు ధనార్జన చక్కగా ఉంటుంది ఎటువంటి ప్రయత్నం చేస్తే మీకు లైఫ్లో అన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది అంటే ఐ మీన్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని మంచివే కానీ అందులో మీకు పనికి వస్తుంది అనేటువంటిది మీ జన్మజాతకము ప్లస్ మీ పేరులో ఉన్న వర్గు చెప్తుంది మీ సంతాన అభివృద్ధి కానివ్వండి మీకు రుణాలు రోగాలు శత్రుత్వాల నుంచి బయటపడేటువంటి అమ్మవారి మంత్రాలు కావచ్చు నారాయణ మంత్రాలు కావచ్చు అసలు ఏ దేవత ఆరాధన చేస్తే మీ రుణరోగ శత్రువుల నుంచి బయటపడతారు పూర్వజన్మంలో చేసినటువంటి కర్మని తొలగించుకుంటారు అనేటువంటిది స్పష్టంగా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి మీరు చే మీరు వివాహం చేసుకోవాల్సిన సమయం ఏమిటి చాలామందికి వివాహ జీవితంలో ఇబ్బందులు ప్రారంభమవుతున్నాయి అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎంతో మంచిగా ఉన్నా సరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ మీ జీవితంలో వివాహం చేసుకోబోయేటువంటి సమయం తెలియకపోవడం వల్ల రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం వల్లే అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి ఎటువంటి టర్నింగ్ పాయింట్ ఎటువంటి విషయాలని మీకు అందజేస్తుంది అదేవిధంగా మీ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు మీకు మీకుండేటువంటి బ్యాంకింగ్ సహకారాలు కావచ్చు మీకు అదేవిధంగా మీ వృత్తి వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ విదేశీకి సంబంధించిన విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి మీకు సందేహం కలగచ్చు ఏమండి మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉన్నట్లయితే మనం ఈ వార ఫలితాలు కానివ్వండి పక్ష ఫలితాలని మాస ఫలితాలని ఉగాదికి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము మీకు ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది ఇక్కడ మనిషి యొక్క జీవితం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మన నిర్ణయాలు మనం చేసే పనులు మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటే మన నిర్ణయాలతోని మనం చేసే పనులతోని మన తెలివితేటలతో సంబంధం లేకుండా బయట కొన్ని మార్కెట్ అంటారు మనం చూడండి ఇవి నేను ఒకటి అనుకున్నాను కానీ మార్కెట్ ఇలా లేకపోవడం వల్ల నా ప్లానింగ్ ఫెయిల్ అయింది అంటూ ఉంటాం నేను ఒక దగ్గరికి ఇంతసేపులో వెళ్దాం అనుకున్నాను బయట ఉన్న ట్రాఫిక్ వల్ల నాకు ఒక అరగంటకి లేట్ అయింది అంటూ ఉంటాం ఎందుకు అంటే బయట మార్కెట్ ఒకటి ఉంది బయట వాతావరణం ఒకటి ఉంది బయట కండిషన్ ఒకటి ఉంది ఆ బయట కండిషన్ ఏంటని చెప్పేది గోచార ఫలితాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ వార ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ పక్షి ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ లేదా దిన ఫలితాలు కూడా చెప్తూ ఉంటారు అంటే ఏమిటి బయట ప్రస్తుత పరిస్థితిది దీనికి అనుగుణంగా నువ్వే నిర్ణయం తీసుకుంటావు నీ జాతకంలో నడుస్తున్నది ఏమిటి ఇది మ్యాచ్ అవ్వాలి ఎప్పుడు కూడా బయట పరిస్థితులకి మనకి మనం తీసుకునే నిర్ణయాలకి మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ బయట పరిస్థితులకి వాతావరణానికి మార్కెట్కి మనం తీసుకునే నిర్ణయాలకి మ్యాచ్ అవ్వకపోతే అదే సక్సెస్ లేకపోవడం చాలా సింపుల్ విషయం ఇది సో ఈ మ్యాచింగ్ అది మనుషులకి మనుషులకి కావచ్చు వాతావరణానికి మనకి కావచ్చు చూడండి బయట వాతావరణం ఒక రకంగా ఉంది దానికి తగ్గ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది కానీ దానికి ఇబ్బంది పడే ఫుడ్డే తీసుకున్నాం అనుకోండి ఏమైపోతుంది బాగా వర చల్ బాగా చల్లగా ఉంది బయట మళ్ళీ ఐస్ క్రీమ్ దేమవుతుందని జలుబు చేస్తుంది సింపుల్ లాజిక్ అలాగే బయట ఉన్నటువంటి కండీషన్ని తెలుపుతూ మనం ఏం చేయాలో చెప్పడమే గోచార ఫలితాలు దీంతోపాటు అతి ముఖ్యంగా మీ జన్మజాతక ఫలితాలు ఈ రెండూ చూసుకుంటూ మీరు అమ్మవారి అనుగ్రహాన్ని అనవగ్రహాల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ